एपीएसआरटीसी चिलकलूरुपेट सहकार संघम एन्निकलु स्थानिक एपीएसआरटीसी डिपो नंदु निर्वहिंचारु एन्निकललो रेंडु पदवुलकु एन्निकलु जरिगायी एंप्लायीस् यूनियन मोदटि पदवी अभ्यर्थिगा कंदा श्रीनिवासराव रेंडो पदवी अभ्यर्थिगा वैएसआर असोसिएशन नुंडि के स्वामुलु पोटी चेयगा प्रत्यर्थि अभ्यर्थुलुगा नेशनल मजदूर यूनियन बलपर्चिन जस्टिस सांबय्य रामवत् दत्ता नायकुलु पोटी चेशारु एन्निकलु प्रशांत वातावरणंलो मुगिसायि भारत देश में प्रभुत्व रंग संस्थल अत्यंत प्रतिष्ठात्मक एपीएसआरटीसी कोऑपरेटिव सोसाइटी कार्मिक वड्डील बार अंत अधिक वड्डील के डबूल दूसकोनी नाना रकल इबंध पड़े परस्थितों कोऑपरेटिव सोसाइटी एपीएसआरटीसी एंप्लायीस् आध्वर्यंलो जी अलागे विविध रकम पथकाल प्रवेश तक वड्डी की कार्मिक अस्तु वारे मरला एमआरडीएफ रूप में సేకరించి అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకనాడు చాలా తక్కువ అమౌంట్ తో స్థాపించిన సంస్థ ఇవాల వేల కోట్ల తోటి అభివృద్ధి పనులు నడుస్తా ఉంది గత 10 సంవత్సరాలుగా సిసిఎస్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ అధీనంలో ఉండటం వల్ల వివిధ రకాలైనటువంటి కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కార్మికులకు సేవ చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో చిలకలూరుపేట డిపోలో మా ఎంప్లాయీస్ యూనియన్ తరపున కన్నా శ్రీనివాసరావు గారు పోటీ చేయడం జరిగింది ఆయన అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నాకు సిసిఎస్ ఎలక్షన్ టోటల్ స్టేట్ అంతా ఉంటుందండి అది ఈరోజు మార్నింగ్ 5 స్టార్ట్ అయింది నేను ఈవినింగ్ 6:00 క్లోజ్ చేస్తాను నా డిపో నుంచి టోటల్గా 389 మంది స్టాఫ్ సిసిఎస్ ఎలక్షన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలా సిసిఎస్లో సభ్యత్వం ఉన్న వాళ్ళని అలా చేస్తాము ఆ లిస్టు కూడా మా పై నుంచి సిసిఎస్ ఆఫీస్ నుంచే వస్తుంది సో 389కి మళ్ళీ ఒక 6 అనుకుంటాను వాళ్ళు సిక్కులో ఉండడము అందుబాటులో లేకపోవడం వల్ల 6 ఓట్లు డిజాల్వ్ అయినాయి మిగిలిన అందరూ కూడా ఓటింగ్కి వచ్చారు ఇంకా జస్ట్ 1 or 2 మెంబర్స్ ఉన్నారు సో ఆ 1 or 2 మెంబర్స్ వస్తే క్లోజ్ చేస్తాం అంత ప్రశాంతంగా జరిగింది 6:00కి క్లోజ్ చేస్తామండి బై 6:30 కౌంటింగ్ కూడా ఈరోజే చేసేసి ఏ క్యాండిడేట్ వచ్చారు అన్నది అనౌన్స్ చేస్తాం మళ్ళీ ఇంకొక ఇద్దరు క్యాండిడేట్స్ వచ్చారు సో ఇద్దరులో ఇద్దరు ఏ ఇద్దరు వచ్చారన్నది అంటే యూనియన్ పార్టీ కాదు ఇండిపెండెంట్గా అన్నమాట అలా ఏ ఇద్దరు వచ్చారన్నది మనం కౌంటింగ్ అవ్వగానే జస్ట్ 8:00 అట్లాగా అనౌన్స్